వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ను సందర్శించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. అంబేద్కర్ యూత్ క్లబ్కు ఎంపీటీసీ ఆధ్వర్యంలో క్రికెట్ జెర్సీల పంపిణీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల సంఘాలకు పెద్దపీట వేస్తుంది. ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. చందుర్తి మండలంలో ఎక్సైజ్ సిబ్బంది దాడు. రుద్రంగి అయ్యప్పస్వామి గుడికి భక్తుడి విరాళం. రాష్ట్రస్థాయి సెమినార్ను విజయవంతం చేయండి. తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రోడ్ల రామచంద్రం. కేసీఆర్ అల్లంనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన టీయూడబ్ల్యూహెచ్ 143 ప్రెస్ క్లబ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల సంఘాలకు పెద్దపీట వేస్తూ కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తుందని బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న కుల సంఘ భవనం, మహిళా సంఘ భవన నిర్మాణాలకు శుక్రవారం రోజున భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా నీలోజుపల్లి గ్రామంలో కూడా నిర్మించబోయే మహిళా సంఘ భవనాలకు ఎంపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య భూమి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా లక్షలాది రూపాయల నిధులు వెచ్చిస్తూ బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీంద్రరావు, ఎంపీపీ వేణుగోపాల్, జెడ్పీటీసీ ఉమాకొండయ్య, వైఎస్ఎంపీపీ కొంకటి నాగయ్య, ఉపసర్పంచ్ రవిచందర్, టీఆర్ఎస్ నాయకులు కొండయ్య, మల్లేశం, అనుమల భాస్కర్, సుధాకర్రావు, నారాయణ రెడ్డి, తిరుపతి, బాలుమల్లు మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయంపల్లి మండలంలోని కొదురుపాక గ్రామము మరియు జోగినపల్లి రవీంద్రరావు గారికి, టీఆర్ఎస్ శ్రేణులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రోజు బోయినపల్లి మండలంలో కొదురుపాక మరియు నీలోజిపల్లి గ్రామాలలో డిఎంఎఫ్టీ నిధుల నుంచి మంజూరైనటువంటి మహిళా సంఘ భవనాలు మరియు కనుక మరి వారికి అనుకూలంగా మేము బోయినపల్లి మండలం ప్రక్షాన్ అందరము కలిసికట్టుగా వారి అన్నింటి ఉండి అభివృద్ధి పథంలో పాలు పంచుకుంటామని అర్జిస్తూ జై హింద్, జై. గోదావరి నీటితో చెరువులకు జలకళ సంతరించుకుందని, దీనికి కృషి చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి మల్లన్న సాగర్ కాలువ ద్వారా గోదావరి నీటిని విడుదల చేసిన శుభ సందర్భంగా మద్దికుంట ఊర చెరువు, చికోడు గ్రామంలోని చింతల చెరువు వద్ద స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో కాళేశ్వరం నుండి ముస్తాబాద్ ప్రాంతానికి నీరు రావటం అదృష్టంగా భావిస్తున్నామని ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జనగామ భాగ్యశ్రీ, జెడ్పీటీసీ గుండా నరసయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానాబాయ్, తెరాస మండల శాఖ అధ్యక్షులు భూంపల్లి సురేంద్రరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, ఆంజనేయరావు, శ్రీనివాసరెడ్డి, ఉపసర్పంచ్ వేముల రవీందర్ గౌడ్, కర్నాల అనిల్ తదితర రైతులు పాల్గొన్నారు. గొప్ప దార్శనిక ఉన్నటువంటి మా గ్రామం కానీ మండలం కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటాము. జై జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు మద్దికుంట గ్రామంలో చాలా సుదినం. అపర భగీరథుడు కనుగొండ చంద్రశేఖరరావు గారి అకుంఠిత దీక్షతోని, నిరంతర కృషితోని ఇది చాలా సంతోషదాయకమైన విషయం. మా మెట్ట ప్రాంత రైతులు వారి రుణాన్ని జన్మ జన్మలైనా తీర్చుకోలేరు కాబట్టి వారందరి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు. సామాన్య జనాలపై పెనుభారం మోపుతూ 6 సంవత్సరాల్లో 60 సార్లు పెట్రోల్ డీజిల్ పెంచడం దుర్మార్గమైన చర్య అని కోన్రావుపేట సిపిఎం ప్రతినిధులు పేర్కొన్నారు. కోన్రాపేట మండలంలోని సుద్దల గ్రామంలో శుక్రవారం రోజున సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎడాపెడా పెంచుతున్న పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తగ్గించాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎగుమంట ఎల్లారెడ్డి, మాసం సురేష్, ఎర్రవెల్లి అశోకు, జాన్ రత్నం, దాసు రమేష్, శ్రీను, శంకర్, రాజయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
పడతామనే దిశగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారంలో అప్పుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, నిత్యావసర సరుకులు కొద్దిగా ప్రైవేటీకరణ చేసి దేశాన్ని మొత్తం కూడా అంబానీలకు, ప్రైవేట్ శక్తులకు అమ్మే దిశగా ఈరోజు పూనుకుంటుంది. ఈరోజు సామాన్యులు పెట్రోల్ వేసుకుందామంటే, ఈరోజు డీజిల్ పోసుకుందామంటే, ఈరోజు వంట గ్యాస్ వండుకుందామంటే చాలా రేట్లు పెరిగినాయి. ఈరోజు సామాన్యులను ఇబ్బందికి గురి చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ పాలన నడుస్తుంది. వెంటనే ఈ డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరకులు వెంటనే ధరలు తగ్గించాలి. లేని ఏడల ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా చేతులను పరిచి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, ఈ ప్రభుత్వాన్ని గద్దెదిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట ప్రభుత్వం వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలతో పాటు అర్హత గల నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని భారతీయ జనతా యువమోర్చా కోన్రాపేట మండల అధ్యక్షులు సురేష్ డిమాండ్ చేశారు. భారతీయ జనతా యువమోర్చా కోన్రాపేట మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జరిగిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట ప్రభుత్వం వెంటనే భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు భృతి అందజేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ కార్యదర్శి సందు సురేష్, భారతీయ జనతా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బాలాజీ, కార్యదర్శి పాక మోహన్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు రాజ్కుమార్, కోశాధికారి మహేష్, జితేందర్ రెడ్డి, ప్రశాంత్ జగన్ తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేవూరి రత్నాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం రోజున కోన్రాపేట మండలం కొండాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఫిరోజ్ పాషా నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రత్నాకర్, ఉపాధ్యక్షుడిగా ఎక్కలదేవి, కిషన్ ప్రధాన కార్యదర్శిగా మామిడి లింగారెడ్డి, ప్రచార కార్యదర్శిగా తీగల వైకుంఠం, ఇతర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, వేణు గొల్లపల్లి, శ్రీనివాస్, మహేందర్, కేతిరెడ్డి సురేందర్, భూమయ్య, ప్రమోద్ తదితరులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ కేతిరెడ్డి, లక్ష్మారెడ్డి కార్యకర్తలు హాజరయ్యారు. గ్రామ సమస్యలపైన పోరాడితే ఖచ్చితంగా మీకు గుర్తింపు వస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తూ ఇటు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! అర్హత గల నిరుద్యోగులకు భృతితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని భారతీయ జనతా యువమోర్చా ఇల్లంతకుంట మండల శాఖ అధ్యక్షుడు బండారి రాజుగౌడ్ డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో శుక్రవారం రోజున జరిగిన బీజేవైఎం ఆందోళన సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు భృతి అందజేయాలని, అంతేకాకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్నకుమార్, మండల ఉపాధ్యక్షులు అంతగిరి అనిల్, ప్రధాన కార్యదర్శి కరుణాకర్, బొల్లం భాను, ఆత్మకూరు రాకేష్ అనిల్, బీజేపీ ప్రచార కార్యదర్శి ముత్యం, పట్నా అధ్యక్షులు శ్రావణ్, కట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో యువమోర్చా అధ్యక్షులు బండారు రాజు గారి ఆధ్వర్యంలో గౌరవ తహసీల్దార్ గారికి ఇల్లంతకుంట మండలంతో పాటు రాజన్న, సిరిసిల్ల జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు మొత్తం 2 లక్షల ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ, ఉద్యోగ ఖాళీలు మొత్తం భర్తీ చేసేంత వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో చేసిన ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ గారికి, తెలంగాణ ప్రభుత్వం తహసీల్దార్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి. తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సెమినార్ను విజయవంతం చేయాలని రాజన్న, సిరిసిల్ల జిల్లా మాలమహానాడు అధ్యక్షులు రోడ్డా రామచంద్రం కోరారు. కరీంనగర్లో నిర్వహించనున్న ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రతి సవాళ్లపై నిర్వహించే సెమినార్ను విజయవంతం చేయాలని కోరారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశానికి జిల్లా శాఖ అధ్యక్షులు రామచంద్రం హాజరై మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు రెవెన్యూ గార్డెన్లో జరిగే కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. అట్రాసిటీ చట్టం వినియోగం, దుర్వినియోగంపై జరిగే చర్చలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేసులను కొంచెం డిలే కావడం కానీ వాటిపైన సరైన న్యాయం జరగకపోవడానికి కదా మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పైన సెమినార్ ఉన్నది కాబట్టి మన ఎస్సీ ఎస్టీలు భారీ మొత్తం వచ్చి అట్టి యొక్క సదవకాశాన్ని వినియోగించుకోగలగలరని నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. కేంద్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వహణ చేస్తుందే, దాన్ని కాపాడుకోవడానికి ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఇవాళ ఏకమై ఇవాళ కరీంనగర్ జిల్లా రెవెన్యూ గార్డెన్లో ఈ నెల 6వ తారీఖు నాడు మనం అందరూ కూడా మన
సోదరులందరూ కూడా వచ్చి విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుతాము. కోన్రాపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ యూత్ క్లబ్కు ఎంపీటీసీ ఆధ్వర్యంలో క్రికెట్ జెర్సీల పంపిణీ. స్థానిక ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి అంబేద్కర్ యూత్ క్లబ్ క్రికెట్ క్రీడాకారులకు శుక్రవారం రోజున క్రికెట్ జెర్సీలతో పాటు వార్డు సభ్యురాలు దేవవ్వ రత్నం ఆధ్వర్యంలో బ్యాట్ను కూడా స్పాన్సర్ చేశారు. ఈరోజు మన కోనరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం యూత్ పిల్లలంతా ఒక క్రికెట్ టోర్నమెంట్ జిల్లా గ్రామీణ స్థాయి టోర్నమెంట్ ఉన్నదని చెప్పి అందరూ ఒకే లెవెల్లో ఉండాలని చెప్పేసి వాళ్లకు డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ టోర్నమెంటు 3 రోజులు నడుస్తుంది. ఈ కోనరావుపేటలో జిల్లా స్థాయి టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ప్రెస్ ఇవ్వడం జరిగింది. కోనరావుపేట అంబేద్కర్ క్రికెట్ క్లబ్ తరఫున మా ప్లాన్లు ఉదయ్ కుమార్ ప్రవీణ్ వీళ్ళందరూ కలిసి ఎంటీసీ గారి దగ్గరికి పోయి మాకు చేయడం జరిగింది. 13 మందికి 13 డ్రెస్సులు స్పాన్సర్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఆ అన్నగారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన శివస్వాముల ఆధ్వర్యంలో శ్రీశైలం జ్యోతి ఇరుముడి యాత్ర ప్రారంభం. వనపర్తి జిల్లా కేంద్రంలోని బాబాజీ మఠంలో గురుస్వాములు మల్లికార్జును పరమయ్య ఆధ్వర్యంలో పలువురు శివస్వాములు శ్రీశైల యాత్ర శుక్రవారం ప్రారంభించారు. గురుస్వాముల ఆశీర్వాదంతో ప్రారంభమైన ఈ జ్యోతి ఇరుముడి యాత్రలో సహకార యూనియన్ డైరెక్టర్ జనంపల్లి బీచుపల్లి యాదవ్తో పాటు పలువురు శివస్వాములు భక్తులు హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలము సనుగుల జలపతి తండా దేవుని తండా ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసుల దాడులు. చెందుర్తి మండలము సనుగుల గ్రామ శివార్లలోని జనపతి తండా దేవుని తండా ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాము నేతృత్వంలో జరిగిన దాడుల్లో 150 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడమే కాకుండా పలువురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గుడుంబా తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. గతంలో కూడా అనేక సార్లు ఈ తండాలపై దాడులు జరిగినా వారు మాత్రం నాటసారా తయారీని ఆపటం లేదు. దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, వేములవాడ స్టేషన్ ఎస్ఐలు శ్రీనివాస్ స్వరూప, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ హమీద్, శంకర్, నాగేందర్, సంజీవ్, సుమన్, యుగంధర్, లలిత, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. గంగపుత్రుల పొట్ట కొడుతూ ఇతరులు కూడా చేపలమ్మటం అన్యాయమని గంగపుత్ర రాష్ట్ర చైతన్య సమితి అధ్యక్షులు మంగళపల్లి శంకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన మండల స్థాయి గంగపుత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర కులాల వారు కూడా చేపలు పట్టడం అమ్మడం జరుగుతుందని, దీంతో తమ వృత్తికి ఆటంకం కలగడంతో పాటు జీవన భారం కూడా పెరుగుతుందని, దీనిపై అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొందరు అధికారులు కులాల మధ్య చిచ్చు పెట్టి ఇతరులకు కూడా లైసెన్స్ ఇస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని గంగపుత్ర సంఘం ప్రతినిధులు వాపోయారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం రాష్ట్ర చైతన్య సమితి ప్రధాన కార్యదర్శి శంకర్తో పాటు ధర్మపురి తదితరులు ఉన్నారు. గంభీరావుపేట సిరిసిల్ల జిల్లా ప్రాంతంలో గంగపుత్రులు పూర్తి హక్కులని మాకు పూర్తి స్థాయిలో అయ్యాలి. మా కులాల పైన చెరువుల పైన వెంటనే స్పందించి గంగపుత్రులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గంభీరావుపేట గంగపుత్ర సంఘం ఆవరణలో తెలంగాణ గంగపుత్ర ఐక్య చట్టం కల్పించి గంగపుత్రులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు 100,000 దాటడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. గత నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున స్థానిక శాసనసభ్యులు, ఐటీ శాఖ మంత్రి అయిన కేటీఆర్ సిరిసిల్ల పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. అనంతరం టీఆర్ఎస్ శ్రేణులు క్రియాశీలకంగా ఉత్సాహంగా పాల్గొని సభ్యత్వ నమోదు చేయించారు. కాగా తాజాగా 100,000కు పైగా సభ్యత్వ నమోదు కావడంపై మంత్రి పలువురిని అభినందించారు. పార్టీ ఆధ్వర్యంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిని చూసే స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. చెందుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఫిట్ ఇండియా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం.
ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను స్థానిక ఎస్సే సునీల్ శుక్రవారం ఆవిష్కరించారు. ఆధ్వర్యంలో ఆరోగ్య పరిరక్షణ కోసం పలు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమ సంస్థ అడ్వైజర్ లింగంపల్లి వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు కమలాకర్, నాయకులు పులి సత్యం, సిరికొండ శ్రీనివాస్, పల్లి రాజేందర్, అశోక్, రమేష్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పీటీడీకి సంబంధించినటువంటి క్యాలెండర్ను ఆవిష్కరించాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ పీటీడీ సభ్యులకి, యువకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తూ ఉన్నాను. ఈరోజు చందుర్తి మండల ఫిట్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిట్ ఇండియా గారికి మన మండల కోఆప్షన్ సభ్యులకు మరియు ఫిట్ ఇండియా ఫౌండేషన్ యొక్క సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మన పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ గారిచే, మన ఎస్ఐ గారిచే ఫిట్ ఇండియా ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. అలాగే మా రాజకీయ నాయకులు అయినటువంటి చందుర్తి వీళ్ళందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. రుద్రంగి మండల కేంద్రంలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామివారి ఆలయ నిర్మాణానికి రేగూరి గంగాధర్ అనే భక్తుడు 100,000 రూపాయల విరాళం సమర్పించారు. రుద్రంగికి చెందిన భక్తుడైన గంగాధర్ తన తల్లిదండ్రుల పేరున మండల కేంద్రంలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామివారి ఆలయ అభివృద్ధికిగాను 100,000 రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీకి అందించారు. ఈ సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో అభినందించి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అట్టపల్లి మల్లేశం, చిలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, గడ్డం స్వామి, చంద్రశేఖర్, అభిలాష్, మేకల రమేష్ తదితరులున్నారు. ఈరోజు మా రుద్రం యొక్క కుటుంబానికి ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ముందు ఇంకా తన మనసులోకి మరి రుద్రంగి గ్రామంలో అయ్యప్ప దేవాలయం నిర్మాణం కొరకు రుద్రంగి గ్రామస్తులైన శ్రీ రేవూరి గంగాధర్ గారు బంగారాన్ని పూర్తి కావించి జూన్లో ప్రతిష్ట చేయాలని అనుకుంటున్నాం. కావున దాతలు ముందుకొచ్చి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి తమ వంతు సహాయం చేయగలరని కోరుచున్నాం. స్వామి ప్రెస్ అకాడమీ సంక్షేమ నిధికి 17,50,00,000 నిధులు కేటాయించినందుకు గాను వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద TUWJH 143 ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాయక్ భాష ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ నిధి ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసిన అల్లం నారాయణ చేస్తున్న సేవలు జర్నలిస్టుల కుటుంబాలకు ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 150 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కార్యదర్శి ప్రసాద్, సభ్యులు జిల్లా రమేష్, సయ్యద్ అలీ, బండి శ్రీకాంత్, రజనీకాంత్, ప్రవీణ్, వేణు, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్న మీడియా అకాడమీ చైర్మన్, మా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారి నేతృత్వంలో ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ సమాజం అంతా సుభిక్షంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ శుభదినం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం, హెల్త్ కార్డు కేవలం 100,000 రూపాయలకు పరిమితి ఉండేది, ఇప్పుడున్న జర్నలిస్టులకు తెలంగాణ వచ్చిన తర్వాత అన్లిమిటెడ్ దాదాపు 20 నుంచి 25 లక్షలు వాడుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డును మంజూరు చేయడం నిజంగా అభినందనీయం. రాబోయే రోజుల్లో తెలంగాణ జర్నలిస్టుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మరోసారి గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం వడ్డేపల్లి వద్ద నిర్మిస్తున్న అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ను కలెక్టర్ కృష్ణ భాస్కర్ సందర్శించారు. సందర్శన సందర్భంగా కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభమైన అనంతరం దాదాపు 400 మంది వరకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట అశోక్ లేలాండ్ సంస్థ ప్రతినిధి మహమ్మద్ అలీ, ఈజీఎం గణేష్, డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్ నుజూమ్ తదితరులున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.